ప్రభు నందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరో నూతన దినంలో ప్రవేశపెట్టినందుకే మనం ఎంతైనా ప్రభు స్తుతించబద్ధులమై ఉన్నాం. ప్రతిదినం ఇలా ఉదయకాలం ఈ వార్మింగ్ అండ్ మార్నింగ్ వేకు వెచ్చదన మన పరిచర్య ద్వారా మనం కలుసుకుంటూ ప్రభు ఇస్తున్న దనిద్రం బట్టి ప్రభు స్తోత్రాలు. మరి ఈ దినాల్లో మనం కొన్ని షిప్స్ గురించి మనం చూస్తున్నాం. మరి మొదటిగా సన్షిప్ అని మనం ఆయన కుమారత్వంలోకి రావాలి, అది రక్షణ ద్వారా సాధ్యమని చూస్తూ వచ్చాం. ఈరోజు మరొక షిప్ బైబుల్ చెప్పేది, అంటే మన ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉండాల్సిన ప్రయాణించాల్సిన మరో షిప్ ఏంటంటే, ఒకొచ్చిన చదువుతాం. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనం మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని వినని దాన్ని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అందుకే కింద ఆలోచనలు కూడా ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని. సో ప్రియులారా, సహవాసం దీని ఇంగ్లీష్లో ఫెలోషిప్. సో మొదట దేవుని పిల్లంగా మా జీవితంలో సన్షిప్ అనే రక్షణ ద్వారా దేవునికి కుమారులుగా కుమార్తెలుగా చేయబడాలి, కుమారత్వంలోకి రావాలి. ఆ తర్వాత చాలామంది ప్రియులారా మరి ఇక్కడ ఈ మొదటి స్టెప్లోనే ఆగిపోతారు, రక్షించబడతారు, సన్షిప్ కలిగి ఉంటారు, కానీ ఆ తర్వాత అనుభవాల విషయాలకు విడిచిపెడతారు. రక్షించబడ్డాం కదా, ఎక్కడ జీవించినా ఎక్కడుండా ఎలా బ్రతికినా పరలోకం వెళ్తామని ఒక పొరపాటు అభిప్రాయంతో శత్రువు చేతిలో బతికే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందుకే రక్షణ సన్షిప్లోకి వస్తే చాలు. ఇంకా ఆ తర్వాత మనకు బైబుల్ ఏమి నేర్పిస్తుందంటే ఫెలోషిప్ కలిగి ఉండాలి. రక్షించబడ్డ ప్రతి క్రైస్తవుడు యు మస్ట్ హ్యావ్ ఫెలోషిప్, ఒక మరి సహవాసం అనే ఓడలో విషిప్. ఏంటి సహవాసం? సహవాసం అనగానే ఎక్కువ శాతం మనకి ఎవరికైనా వెంటనే అర్థమయ్యేది ఏంటంటే, ఎవరికి వాళ్ళు ఈ భక్తులు నిర్మించిన సహవాసాలు గుర్తు వస్తాయి. ఎవరికి వాళ్ళు మహాసహవాసం గొప్ప అంటే మహాసహవాసం. ఈ మరి అసలు దేంతో సహవాసం కలిగి ఉండాలో, అసలే అంటే బైబుల్ దేంతో సహవాసం కలిగి ఉండమంటుందో అసలు కానీ విడిచిపెట్టి మనం సహవాసం అంటే చాలు. కొందరు విచారంగా సిగ్గుకరంగా ఎలా కూడా మా సహవాసం దీవించుకోవాలి, అంటే మిగిలిన ఎండిపోవాలి దీవించబడాలి. కాబట్టి ఎవరికి వాళ్ళకే సహవాసం, ఎవరిది వాళ్ళకే గొప్ప. ప్రతి ఒక్కళ్ళు మాస ఇది ఎలా ఉందంటే, దేవుడు నరక మునుపు ఏ దేవుడు వాస్తవం అబ్బా అనుకున్నప్పుడు ఎవరికి వాళ్ళు మా దేవుడు గొప్ప అన్నట్టు, అది ఒక జ్ఞానం. అట్లానే విశేషంగా మన దేశంలో ఇంకా ఈ కుల వ్యవస్థ ఎలా ప్రజలను విడగొట్టిందో తెలియకుండా క్రైస్తవ్యంలో ఈ సహవాసము అనేది లేదా డినామినేషనలిజం, ఈ సహవాసము అనే వ్యవస్థలు కూడా దేవుని బిడ్డలను విడగొట్టినాయి అన్నమాట. అందుకే మొదటి కొరింథీ మొదటి అధ్యాయంలో పౌలు వారం అపోలు వారం కేఫారం అని కొరింథీలు విడిపోయినప్పుడు పౌలు తనకంటూ ఒక టీం ఉంది కదా అని చెప్పి బ్రాంచ్ పెట్టేయలేదు. ఇప్పుడోళ్ళలాగా ఇప్పుడు చాలా సిగ్గుచేటు, చిన్న పల్లెటూరులో కూడా 2 బ్రాంచ్లు 3 బ్రాంచ్ అంటే ఒకే సహవాసం చెందిన కూడా సిగ్గు విడిచి పౌలు తన టీంని ఏమి సపోర్ట్ చేయలేదు. అక్కడ మంచి ఖండిస్తాడు, క్రీస్తు విభజింపబడి ఉన్నాడు అంటారు. కాబట్టి అందుకే మనం సహవాసం అంటే ఈ ప్రజలు నిర్మించిన లేదా భక్తులు నిర్మించిన సహవాసాలు అనుకుంటాం. ఖచ్చితంగా మరి ఇవ్వరు ఒక రకమైన అడ్డుగోళ్ళు క్రైస్తవ్యంలో. కానీ బైబుల్ ఏది సహవాసం అంటుంది? బైబుల్ మనం దేంతో సహవాసం కలిగి ఉండాలో చెప్తుంది, దేంతో సహవాసం కలిగి ఉండకూడదు కూడా చెప్తుంది. కొన్ని నేను జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తాను, అన్నీ ఇక్కడ వివరించలేము. మనం కలిగి ఉండాల్సిన సహవాసం దేంతో, ఎవరితో సహవాసం ఉండాలి, ఇది ప్రథమమైంది. ఈ వదిలిపెట్టి
ఇక్కడేదో సాహసం ఎవరికోళ్ళకు. మనం ఒక్కోసారి మన తల్లిదండ్రులను బట్టి అందులో పుడితే అదే గొప్ప అనుకోని అదొక పొరం ఇతరులను ద్వేషిస్తూ ఉంటాం. ఇక్కడ సహవాసాలను బట్టి అభిమానించేది అసహించేది తెలియక ఇతరులను తృణీకరించడం చేస్తుంటాం. కాబట్టి మనం అసలు ఎవరితో సాహసం కలిగి ఉండాలో బైబుల్ చెప్తుంది. నేను కొన్ని వరకు గుర్తు చేస్తాను. మరి ఒకసారి ఈ విషయం మీద నేను ఆలోచిస్తూ వచ్చినప్పుడు దేవునితో సహవాసం ప్రథమమైంది. బైబిల్ ప్రధానంగా చెప్పేది మరి సరైన సంబంధం దేవునితో ప్రధానంగా కలిగి ఇది అసలైన సాహసం, మానవుడికి ఉండాల్సిన సాహసం. అందుకే మొదటి కొరింది మరి 7:24 కానీ మొదటి యోహాను రాసిన 3:3 కానీ దేవునితో సహవాసం ఉండాలి. తర్వాత మన సాహసం కుమారునితో అంటాడు 1 కొరింథీయులు 1:9. తర్వాత మన సాహసం పరిశుద్ధాత్మతో అంటాడు 2 కొరింథీయులు 13:14. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నామా లేదా ఇది ప్రథమమైంది. ఆ తర్వాత మరి సామెతలు 13:20 ఏమంటుంది అంటే జ్ఞానులతో సహవాసం చేయాలంటది. తర్వాత అపోస్తులతో, అందుకే 1 యోహాను 1:3 అపోస్తుడు యోహాను అంటాడు మాతో కూడా మీకు సహవాసం అంటాడు. సో అంటే అది అపోస్తులు అనగానే అపోస్తులని బిరుదు పెట్టుకున్న వాళ్ళతో కాదు, మన దృష్టిలో గొప్ప అనిపించిన వాళ్ళతో కాదు. ఆ మాట నేనేమంటానంటే మాతో కూడా మీకంటే వాళ్ళు ఆల్రెడీ యేసుప్రభుతో సంబంధం ఉన్నవాళ్ళు. సో దేవునితో సంబంధం ఉన్న దైవ సేవకులతో సహవాసం కలిగి ఉండడం మనకు ఆత్మీయ మేలు చేస్తుంది తప్ప వాళ్ళకే దేవుడితో సంబంధం దిగిపోతే మనం వాళ్ళ సంబంధం పెట్టుకుంటే మనకేమిస్తారు, మరణమిస్తారు, మనం జీవం ఇవ్వలేరు. సో అందుకే మనకు ప్రభువుతో సంబంధం ఉన్న వారితో సంబంధం కలిగి ఉండడం అనేది శ్రేష్టమైనది. అంతేకాకుండా లూకాసువార్త 24:53 దేవుని ఇంటితో సంబంధం, ఎడతెక్క దేవులు అని ఉన్నారు. సో దేవుని మందిరంతో సంబంధం సహవాసం మన ఆత్మీయత మేలు చేస్తుంది. 119:20 వాక్యముతో సహవాసం, దేవుని వాక్యాన్ని విడువకు ప్రేమిస్తే అది మన జీవితాన్ని ప్రేమిస్తుంది, మనకు మేలు చేస్తుంది. మరి చివరికి దేవుని పనితో సహవాసం, దేవుని పనిలో ఎక్కువ ఉండడం, దేవుని పనితో సంబంధం సహవాసం 23:10. ఇవి మన ఆత్మీయ జీవితం మీద. అంతేకాదు బైబుల్ మనం ఏంతో సహవాసం చేయకూడదో కూడా చెప్తుంది. అన్యులతో సహవాసం చేయకూడదని యోబు 15:19, భక్తిహీనులతో సహవాసం చేయకూడదని యోబు 34:8, మరి మూర్ఖులతో సహవాసం చేయకూడదని సామెతలు 13:20, కోపచిత్తంతో సహవాసం చేయకూడదని మరి కీర్తన 22:24, తర్వాత వేషులతో సహవాసం చేయకూడదని సామెతలు 31:3, దొంగలతో సహవాసం చేయకూడదని యెషయా 1:23, పనికి మాలిన వారితో సాహసం చేయకూడదని కీర్తన 26:4, అట్లానే వేషధారులతో మాత్రం సాహసం చేయకూడదని. ఇవి చాలా ప్రమాదకరమైనవి. వీరి ఈ చెప్పిన వాటితో సాహసం చేస్తే మన ఆత్మీయ జీవితం దెబ్బతింటే అది కూడా కీర్తన 26:4. కాబట్టి అందుకే బైబుల్ ఎంతో చక్కగా నేర్పిస్తుంది ఎవరితో సాహసం ఉండాలో ఏదో సాహసం ఉండవు. కానీ విచారం ఏంటంటే ఇవి ఉండవు వీటిని పట్టించుకోం, బైబుల్ అయితే వద్దందా ఆడుతూ ఉంటాము. ఆల్రెడీ దేవునితో సంబంధం తెగిపోయిన వారైనా లోకంలో పెద్ద పేరుండే లేక వాళ్ళతో లింక్ పెట్టుకొని ప్రయత్నిస్తూ ఉంటాం, ఆశ్రయిస్తూ ఉంటాం దాంట్లో. నాకు ఆయన తెలుసు ఏం తెలుసు తెలియకుండా ఆత్మీయ నష్టం చేస్తుంటా. వీటన్నింటికంటే మించి ప్రథమమైంది దేవునితో మనకు సరైన సంబంధం సహవాసం. దేవుని సంబంధం ఉందా దేవునితో? నువ్వు దేవునితో మాట్లాడగలుగుతున్నావా? దేవునితో మాట్లాడుతున్నాడా? ఇది అత్యంత ప్రాముఖ్యం. ఇది లేకుండా లోకమంతటితో నీకు సంబంధం ఉన్నా నీ జీవితం నష్టంలో ఉండట. ప్రభుత్వ సంబంధం సహవాసం, లోకమంతా నీకు విరోధమైన చింతపడాల్సిందేం లేదు. ప్రభుత్వ సంబంధం ఉంది, లోకం ఇస్తే ప్రభుని కలుసుకుంటాం. అట్టి కృప దీని ప్రాముఖ్యతను మనం గుర్తించినట్లు ప్రభు మన సహాయం చేయనుగా. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి మాటలకి వందనాలు. వినని బిడ్డలందరినీ కనికరించు, చాలు కృప దయచు. సన్షిప్ నుండి అవసరమైన సరి అయిన ఫెలోషిప్ ఏంటో మా నేర్పించినందుకై స్తుతిస్తూ పరలోకం కొరకై ఈ సహవాసాలు మేము కాపాడుకుంటున్నాం కృప చూపించమని యేసుక్రీస్తును ప్రార్థించడానికి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమెన్.